తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను 6 ఎమ్మెల్సీ స్థానాలు యునామిస్ అయ్యాయి. మిగిలిన 6 స్థానాల్లో కూడా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. దీనితో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై మంత్రి గంగుల కమలాకర్ తో మా కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 6 యునానిమస్ కావడం జరిగింది. మిగతా 6 కూడా భారీ మెజార్టీతో కూడా గెలుపొందడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు? ఊహించిందే ఈ ఫలితం, ఊహించిందే. మా బలం అలా ఉన్నది, ప్రజాపతిలో మా బలం ఉన్నది కాబట్టి మా ఒక్క ఓటు క్రాస్ కాకుండా మా పార్టీకి మేము ఓటేసినాం కాబట్టి మొదటి ప్రాధాన్యతతో అందరి అభ్యర్థి గెలడం జరిగింది. ఇది కేసీఆర్ గారి బలము, టీఆర్ఎస్ పార్టీ బలము బలగము. క్రమశిక్షణ గల పార్టీ, ఒక్క ఓటు క్రాస్ కాదు. మా స్ట్రెంత్ మరోసారి ప్రూవ్ చేసుకుని జరము. మా 980 రూట్లకు 980 రూట్లు మా అభ్యర్థులు పడ్డాయి. ఒక 80 రూట్లు మాకు అడిషనల్గా పడ్డాయి. మొత్తం 1036 రూట్లతో మేము ఇద్దరు అభ్యర్థులు మొదటి ప్రాంతంతో గెలిచారు. సో మా బలం చెక్కు చేయలేదు. ఉమ్మడి అభ్యర్థిగా అక్రమ కలయికతోటి అపవిత్ర పొత్తుతోటి నిలబెట్టిన అభ్యర్థికి, ఆ ముగ్గురు నిలబెట్టిన అభ్యర్థికి ఆ ఓట్లు పడలేదు. వాళ్ళ ఓట్లు సుమారు 320 ఓట్లు వాళ్ళవి, 325 ఓట్లు. కానీ అభ్యర్థికి 232 అంటే అందుకే క్రాసే మాకు పడ్డని మేము భావిస్తున్నాం. అంటే 10 ఎన్నికలకు జరిగే ముందు ఈటెల రాజేందర్ కూడా బీజేపీ తరఫున కూడా ఇటు ఏది రవీందర్ సింగ్కు మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలపడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ మాత్రం మేము ఏ అభ్యర్థిని కూడా పెట్టలేదని అన్నారు. అయితే ఇప్పుడు కొన్ని ఓట్లు కూడా రావడం జరిగింది. ఇది ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఈటెల రాజేందర్ అభ్యర్థి బీజేపీ అన్నాడు ఆయనను, కానీ బండి సంజయ్ ఓటు వేయలేదు. అంటే వాళ్ళ ఓటు వాళ్ళు పడలే కదా, వాళ్ళ ఓటు వాళ్ళకి వాళ్ళలేదు, వాళ్ళ ఓటు మాకు వచ్చింది. అంటే అక్కడ క్లియర్గా కుమ్ములాటలు స్టార్ట్ అయినాయి. ఆ అంతర్గతంగా వాళ్ళ ఇద్దరి మధ్యన యుద్ధం స్టార్ట్ అయింది. బీజేపీ పార్టీలో చీలిక స్టార్ట్ అయింది. అది మాకు సంబంధం లేదు, కానీ మా ఓటు మాకు చెక్కు చేరలేదు. వాళ్ళ ఉమ్మడి అభ్యర్థులు ఉన్న ఓట్లు చెక్కు చేరకూర్చుకున్న బాధ్యత వాళ్ళు ఉండే, కానీ అందుకే ఓట్లనే మాకు 80 ఓట్లు మాకు రావడం జరిగింది. అయితే మొత్తానికి 12 కూడా మీరు గెలుపొందడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది టీఆర్ఎస్? కేసీఆర్ బలం పెరుగుతుంది తప్ప తగ్గది. కేసీఆర్ బలం పెరిగింది, ఇంకా పెరుగుతుంది. ఇది ప్రజాపతిలో ప్రజల మాట. డెఫినెట్గా ఏ ఎన్నికైనడంగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన పార్టీ. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 12 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా 6 ఎమ్మెల్సీ స్థానాలు యునానిమస్ కావడం, అదేవిధంగా మిగతా 6 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా భారీ మెజార్టీతో కూడా గెలుపొందడం జరిగిందని చెప్పేసి, ఇది అంతా కేసీఆర్ క్రెడిట్కే తగ్గుతుందని చెప్పేసి, రానున్న రోజుల్లో కూడా టీఆర్ఎస్ ఈ విధంగా పంతం కూడా ఉంటుందని చెప్పేసి కూడా మంత్రి గంగుల కమలాకర్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజిత్ సత్యనారాయణ, సివిఆర్ న్యూస్.